తెలంగాణ అసెంబ్లీలో టిఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలు మితిమీరిపోయాయని అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీస్తే ప్రతిపక్షాలను పథకం ప్రకారం బయటికి గెంటేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని అయితే ప్రజాక్షేత్రంలో మాత్రం టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఘోర పరాభవం తప్పదని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాబర్ ఖాన్ బాలరాజ్ గౌడ్ ఆశన గౌడ్ చల్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎవరికి నమ్మకం లేదు ఈ ప్రజాసన్నం ఏ వర్గం కూడాగా ఇలా ఎస్సీ ఎస్టీలను తీసుకుంటే గత ఎన్నికల్లో గత బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సప్లై ప్రకారం బడ్జెట్ ఇంత కేటాయించడం జరిగింది ఏ ఒక్కని కూడాగా ఉపయోగం జరగలేదు ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు ఏ ఒక్కను కూడా 3 ఎకరాల పొలం మాత్రం రాలేదు అంటే మీరు బడ్జెట్ కూడా ఒక బోకస్ బడ్జెట్ కూడాగా ప్రవేశపెడుతున్నారు కాబట్టి మీ కాలం చెల్లింది మీ ప్రభుత్వం కాలం చెల్లింది అని చెప్పి ఇలా ప్రజలంతా కూడా నిలదీస్తా ఉన్నారు మరి మా కాంగ్రెస్ నాయకులు కూడా పిసిసి అధ్యక్షులైతేనేమి సిఎల్పి నేత అయితేనేమి ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తా ఉన్నారు మీరందరూ గమనిస్తా ఉన్నారు ఇలా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ మంట కలిపి మోసం చేసి గద్దె నెక్కి వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాలను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాబట్టి ఇలా నిలదీస్తూ ఉంటే అసెంబ్లీలో వాళ్ళను అకారణంగా అంటే ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ప్రతి ఐటమ్ అంటే బడ్జెట్లో కేటాయించిన ఐటమ్ ప్రకారం చర్చలు జరగాల్సిన అవసరం లేదు చర్చలు జరిగితే వాళ్ళ బండారం బట్టబాలవుతుందని చెప్పి చర్చలు జరగకుండానే అకారణంగా చట్ట విరుద్ధంగా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా సస్పెండ్ చేయడం బయటికి పంపడం జరుగుతాం మీరు అసెంబ్లీలో సస్పెండ్ చేసే అధికారం మీకు ఉండదు ప్రజాక్షేత్రంలో మీకు ఉరిశిక్ష తప్పదు ప్రజలు తప్పకుండా మా కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేసినంత మాత్రమే ప్రజలు మీకు ఉరిశిక్ష చేస్తారు మీకు రాబోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రోజు సిఎల్పి నాయకుడు పిసిసి అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి మేము నిరంతరం పోరాటం చేస్తాం ప్రజలకు అండగా ఉంటాం వాళ్ళు చేసిన మోసాలన్నింటిని ఎండగడతాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది అన్ని వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు దళితుల గిరిజనులకు మైనార్టీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అల్పేర్గన్ పోరాటం చేస్తూ ఉంటుంది ఇటువంటి నిరసనలు కానీ ధర్నాలు కానీ ఎన్నైనా చేయడానికి సిద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంకల్పబద్ధులై ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇవాళ బడ్జెట్ లో మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కోడలు వస్తే అల్లుడు వస్తే ఏడవండుకుంటాడనే నాయకుడు ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటూ ప్రగతి భవన్ కట్టుకున్నాడు పేదోనికి మాత్రం మా మహిళా అధ్యక్షురాలు ఏదైతే నాగమని చెప్పినట్టు ఇవాళ కనీసం మహిళలను గౌరవించడం లేదు మహిళల పట్ల ఆయన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది అయితే అసెంబ్లీలో ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు ప్రజలు అసంతృప్తంగా ఉన్నారు మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి మల్లు గారు ప్రస్తావన తీసుకొచ్చేసరికి అతన్ని వాకౌట్ చేయడం జరిగింది అంటే ఇది వాళ్ళ పరిపాలన కాబట్టి వాళ్ళే మాట్లాడుకోవాలని అంటే ఎవరి డబ్బు వాళ్ళే కొట్టుకోవాలనుకుంటే వాళ్ళే ఉండి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది వేరే వాళ్ళు ప్రస్తావన తీసుకురావద్దా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం ఇంతకుముందు ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్రూమ్ అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు హామీలు తుంగలో తొక్కి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కొత్త హామీలను తీసుకొచ్చే విషయం తీసుకొస్తున్నారు ప్లేస్ ఉన్న వాళ్ళకంట జాగున్న వాళ్ళకంట 5 లక్షలు ఇస్తామని చెప్పి అంటున్నారు అసలు జాగలే లేవు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయని చెప్పేసి ప్రశ్నిస్తా ఉందని చెప్పి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అడుగుతున్నాం మహిళలకు గౌరవం లేకుండా పోయింది మహిళలకు భద్రత లేకుండా పోయింది బెడ్ షాపులు విపరీతంగా పెట్టి తాగుబోతులను చేస్తున్న పరిస్థితి ఉంది ఇది తాగుబోతుల తెలంగాణ అని చెప్పేసి ఈరోజు అనుకోవాల్సిన అవసరం ఉంది ఖబర్దార్ కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ